నమస్కారం వెల్కమ్ టు సిక్స్ టీవీ బసీకరణం మంత్రం యంత్రం స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు స్టూడియోలో లో మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ రాజన్ నంబుద్రి గారు సో మరి గురువు గారితో మాట్లాడి మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం వసీకరణం అంటే మందు పెట్టారు అనేసి మన వాడుక భాషలో అంటుంటారు భార్య భర్త మాట వినడం కానీ లేదంటే భర్త భార్య మాట వినడం కానీ లేదంటే ప్రియురాలి మాట ప్రియుడు వినడం కానీ ప్రియుడు మాట ప్రియురాలు వినడం కానీ ఇలా ఇష్టమైన వ్యక్తుల నుంచి వాళ్ళకి నచ్చింది ఇట్లా చేస్తున్నారు వాళ్ళ వెంటనే తిరుగుతున్నారు అంటే వసీకరణం చేశారు మందు పెట్టారు అని చెప్పేసి అని సాధారణంగా చాలా మంది అంటుంటారు అసలు వసీకరణం అనేది నిజంగా ఉందంటారా తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి లక్ష్మి సరస్వతి అయినమ్మ వశీకరణ అన్నటి తాంత్రిక విధానంలో కొన్ని మనకు లిఖితబడింది పూర్వం అంటే ఎప్పుడైతే కూడాను సతీయుగాల్లో ఆ అంతా కూడాను వశీకరణ సహస్రము వశీకరణ తంత్రము వశీకరణ క్రియేషన్ అంటూ ఉండేది అప్పట్లో ఈ యంత్రాలు ఉండేవి కావు బస్సులు ఉండేవి కావు ఏది ఉండేది కావు కర్ణయక్షిని మరి అదే విధానంగా వసికన శక్తి స్వరూపిణమై కొన్ని ఉంటాయి దశ మహావిద్యలో ఆ వసికనము మనకు ఏదైనా ఒక ఫలము కావాలి మనకు ఏదైనా కూడా వ్యక్తి కావాలి మనకు ఏదైనా కూడా అనుకునేది సాధించాలి అనుకుంటే మా ఒక మంత్రశక్తితో సాధనతో ఆ వసీకరణ ఒక పేరు వ్యక్తితో చల్లిన ఆ ఒక పూజించిన ఆ వ్యక్తి ప్రత్యక్షమయ్యేవాడు ప్రత్యక్షం అవుతారు సతీయుగంలో ఓకే సత్యుగంలో ప్రత్యక్ష వసీకరణ అంటే అదే ప్రత్యక్షం కావటం ఆ ప్రత్యక్షమై తన కోరిక తీసుకున్న తర్వాత తిరిగి పంపించటం సో అది అది రాను 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 ఆ తంత్ర సాధనము మంత్ర సాధనము యక్షిణి సాధనాలన్నీ పోయినాక ఈ మధ్య కాలంలో మరుగు మందు మరుగుమందు దానికి ఇంకొక మరుగుమందు అంటే ఏంటి మర్మం అంటే ఆ యక్షిణిలో పుట్టిన వంటి ఒక వీర్య బీజంతో పెట్టిన వంటి ఒక వృక్షం ఆ వృక్షం ఏంటంటే దాంట్లో ఉన్నవంటి రజ అన్ని ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క చెట్టు చెట్టుకి పవర్స్ ఉంటాయి అయితే ఈ చెట్టుకి ఏంటంటే మనిషిని వశం చేయటము మనిషిని మైండ్ బ్లాక్ ఆ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శరీరంలో ఉన్న వంటి మలినాంతో కానీ లేదంటే వాళ్ళు యూస్ చేసే వంటి కాలకృతితో కానీ మళ్ళీ వాళ్ళు యూస్ చేసే వంటి ఏదైనా వస్త్రముతో కానీ అది మటన్లో కానీ చికెన్లో కానీ కూరగాయల్లో కానీ ఎన్నోనో పెట్టి పురుషునైనా స్త్రీనైనా వాళ్ళకి తెలియకుండా తినిపిస్తారు ఆ వృక్ష ద్వారా ఆ శరీరంలో ప్రవేశించిన వంటి ఆ యొక్క పదార్థము ఆ మనిషి మీద మొత్తానికి మారిపోతుంది అప్పుడు ఆ మనిషి తాను చెప్పినట్టుగా కూర్చోవడం తాను చెప్పినట్టుగా లేవటము తాను ఏది చేయాలంటే అది చేయటము అన్నట్టుగా ఇది రావటం జరుగుతుంది ఇది నూటికి నూరు పర్సెంటే బ్లాక్ మ్యాజిక్ కిందకే అవుతుంది ఓకే అంటే ఎప్పుడు కూడా ధర్మపరమైన వంటి పని చేయాలి కానీ ప్రేమాభిమానంతో మనిషి రావాలి కాని ఈ వసీకలతో గాని ఈ తాంత్రిక విద్యలతో గాని తంత్ర సాధనలతో వశం చేసుకుంటే ఎక్కువ రోజులు నిలపడం అంటే సాధారణంగా ఏంటంటే గురువు గారు మీరు అన్నారు ఇప్పుడు ఎక్కువ రోజులు నిలబడదు అని చెప్పేసి అని ఒక్కసారి ఇట్లా మరుగు మందు పెట్టడం వల్ల కానీ ఇంకా లైఫ్ టైం వాళ్ళు చచ్చేంత వరకు వాళ్ళు చెప్పినట్టే వింటారు వాళ్ళు ఏదంటే వాళ్ళు తానా అంటే వీళ్ళు తందానా అంటారు అనేసి అని చెప్తారు అది అంతవరకు వాస్తవం అంటారు మీరేమో మధ్యలో వరకే ఉంటుంది ఆ ప్రేమ అనేసి అని చెప్పారు అదేంటంటే మా కొన్ని వివిధ విధానంగా ఉంటాయి కొన్ని మందులు ఒక రెండు మూడు చెట్లు పేర్లు చెప్పకూడదు మనం మీడియాలో ఉన్నాము అది తెలియకూడదు కొన్ని మూనికలు ఉంటాయి చెట్లు ఉంటాయి మూనికలు ఉంటాయి అది పెట్టి ఆ మందు లోపల ప్రవేశించిన తర్వాత లోపల ఒక గుడ్డుకి అంటే గుడ్డులాగా ఏర్పడి వెంటకలు తయారవుతాయి ఆ వెంట్రుకలు ఎప్పుడైతే కూడా కడపలో తయారైనప్పుడు మనిషి వికారంగా మారిపోతాడు అంటే తనలో చేంజెస్ అన్ని చేంజెస్ అయిపోతుంది నాకు నీ దగ్గర ఉన్న వంద ఎకరాల భూమి నాకు రాసిస్తే సరే అంటే అప్పుడు రాసి ఇచ్చేస్తాడు ఆస్తి రాసి ఇచ్చేస్తాడు అది చచ్చిపోయేంత వరకు కూడా అది పోదు వీళ్ళు ఎలా చెప్తే వాళ్ళు అలా అంతే అప్పుడు వీళ్ళు కానీ ఏదైనా వాళ్ళ అబ్బాయికి మందు పెట్టారేమో అని అమ్మాయికి మందు పెట్టారేమో కానీ ఇంకేదైనా ప్రయోగం చేసిన కట్టి మనలాంటి విద్వాంసులని వాళ్ళు సంపాదిస్తే దానికి కూడా మనం తయారు చేసుకోవచ్చు ఓకే అర్థమవుతున్నా లేదంటే అది వాళ్ళ దగ్గర అన్ని యూస్ చేసుకున్న తర్వాత ఆ మనిషి కపాలానికి పిచ్చి ఎక్కిపోయి కపాలానికి కపాలం అంటే ఇక్కడ శిరస్సుకి స్త్రీ గాని పురుషు కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో రోడ్ల మీద అంతా తిరుగుతుంటారు అట్లా పిచ్చి పిచ్చిగా పిచ్చిగా బట్టలు ఇప్పేసుకొని ఆ రకంగా మారిపోతారు అది మందు ఎక్కువైపోయి ఎక్కువైపోయి ముదిరిపోయినాక మనిషి మనలో ఉండడు కాబట్టి పిచ్చి ముద్రిపోయిందనేసి వదిలేస్తుంటారు అది మహా పాపం ఒక మనిషిని ఆ రకంగా చేయటము చాలా పాపం ఏడు ఏడు జన్మల చేసుకున్న పాపాల కన్నా రెట్టింపు పాపం ఒకటి ఏదైనా దైవానికి సంబంధించిన వంటి ఒక ప్రక్రియనే ఉంటుంది తప్ప ఏదైనా ప్రేమతో ఉండాలి తప్పించి ఇటువంటి అని చేయకూడదు సో ఇలాంటి బాధపడే వాళ్ళకి ఎవరైనా మన దగ్గరకు వస్తే వాళ్ళకి మనం పరిష్కారం చేసి ఇచ్చేస్తాం ఓకే